మేడ్చల్ మండల కార్యాలయం వద్ద బీజవయ్యం నాయకులు ఆందోళన. రాగం అర్జున్ ఆధ్వర్యంలో మేడ్చల్ మండల ఎంఈఓ గారికి వినతిపత్రం ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలల్లో తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, అధిక ఫీజుల నియంత్రణ, పాఠశాలల్లో పుస్తకాలు అమ్మకం, స్కూల్ యూనిఫామ్ అమ్మకం నిషేధించాలని కోరుతూ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాగం అర్జున్ వంశీ, వంజరి శ్రీనివాస్, అవినాశ్చారి, మహేష్, బాలకృష్ణ రావి పాల్గొన్నారు. ఎంఈఓ గారికి అధిక ఫీజుల నియంత్రణ కొరకై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్పొరేట్ స్కూల్లో అధిక ఫీజులు మరియు స్కూల్ యూనిఫామ్ల దృష్ట్యా ఈ అన్ని ఫీజు అన్ని అవసరాలకు గాను పెద్ద మొత్తం కార్పొరేట్ స్కూళ్ళు వసూలు చేస్తున్నాయి. దానికి విరుద్ధంగా మేము బీజవయం నుంచి వినతి పత్రం ఇచ్చాము. ఏదైతే గవర్నమెంట్ ప్రకారం 25% ఉచితంగా వాళ్ళకు అవసరాలకి మించి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తే మాత్రం తగిన చర్యలు కార్పొరేట్ స్కూళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మేడ్చల్ పట్టణంలో స్కూళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఎంఈఓ గారిని కలవడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఎంఈఓ గారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. ఈ యొక్క స్కూళ్ళపై చర్యలు తీసుకుంటామని కానీ ఏదైనా హామీ మాకు ఏమి ఇవ్వలేదు. కావున ఎన్ని స్కూళ్ళు, ఒక్క స్కూల్కి చూసిన ఒక్క స్కూల్కి గ్రౌండ్ లేదు, ఒక్క స్కూల్కి బస్సులకు ఫిట్నెస్ ఉండదు, డ్రైవర్కి లైసెన్స్ ఉన్నాయి, అట్లనే స్కూల్ నడిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తారు. 25% విద్యా హక్కు చట్టం ప్రకారం ఏదైతే పాటించాలో అది ఒక్క స్కూల్ కూడా మేడ్చల్ మండలంలో పాటించడం లేదు. కావున ఎంఈఓ గారిని ఈరోజు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున ఈ యొక్క సమస్యపై ఎంఈఓ గారు తీవ్రంగా స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క సమస్యపై బీజవయం తరపున ఎంతటికైనా తెగించి పోరాడతామని చెప్పేసి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేడ్చల్ మండల్ పరిషత్ ఎంఈఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు అధిక ఫీజులు తీసుకుంటున్నారని ఎంఈఓ గారికి, డిపిఓ గారికి వినపం చేయడం జరిగింది. గవర్నమెంటు నామ్స్ ప్రకారం 25% ఉచిత విద్య అందించాలని గవర్నమెంటులు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రైవేటు సంబంధించిన స్కూళ్ళు అధిక ఫీజులు తల్లిదండ్రుల నుంచి పేద విద్యార్థులను కూడా చూడకుండా వసూలు చేయడం జరుగుతుంది. కానీ కొన్ని స్కూళ్ళల్లో యూనిఫాములు, పుస్తకాలు అమ్మకూడదు, కానీ ఎంఈఓ గారు పట్టించుకోవడం లేదు. ఈరోజు మేడ్చల్ మండల ఆఫీస్లో జనరల్ బాడీ మీటింగ్లో మేము ఎంఈఓ గారికి ఇవ్వడం జరిగింది, కానీ రెస్పాన్స్ స్పందించడం లేదు.